ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ప్రధానంగా సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందాలి అర్హులైన వారందరికీ కూడా అనే దానికి సంబంధించి మొదటి నుంచి కృషి చేస్తున్నారు చాలా వరకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందుకే వాలంటీర్ల వ్యవస్థ కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ అద్భుతంగా తమ పనితీరును కూడా కనబరుస్తున్నారు అయితే ఇటువంటి నేపథ్యంలో అసలు ఇంకా కొన్ని ఆరోపణలు కొన్ని కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి చాలా వరకు క్షేత్రస్థాయిలో పథకాలు పూర్తిగా అందుతున్నాయా లేదా అనే దానికి సంబంధించి అవన్నీ క్లియర్ చేయడానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనలు చేయాలి అని ఆలోచిస్తున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలోనే అసలు అధికారుల ద్వారా కొన్ని టీములను ఏర్పాటు చేయబోతున్నారంట ఆ టీములు ఏం చేస్తాయి అంటే క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు తీరుకు సంబంధించి కొన్ని నివేదికలను అయితే రెడీ చేసి పెడతాయి పూర్తిగా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక నిఘా పెడతారు సంక్షేమ కార్యక్రమాలు ఎవరెవరికి అందుతున్నాయి నిజంగా నిజమైన లబ్ధాలకు అందుతున్నాయా కేవలం వైసీపీ కార్యకర్తలకు అందుతున్నాయా నిజంగా టీడీపీ కార్యకర్తలకు అందట్లేదా ఇలా అర్హత ఉన్నా సరే అందట్లేదా ఇలా ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు ఉన్నదున్నట్టుగా ఒక నివేదిక అయితే రెడీ చేసి ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి దీని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనేది దీంతో కొంతమంది ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు అనేది అది ఎందుకంటే ప్రధానంగా తటస్థ తటస్థులు మాత్రమే ఈ వ్యవహారాలతో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వచ్చిందంటే అందుకే అధికారుల ద్వారా ఈ ప్రత్యేక టీంని స్పెషల్ టీంలని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు గ్రామాల్లో పూర్తిగా సర్వేలు చేస్తారనమాట ఈ టీములు ముందు ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలు ఎవరెవరికి అందుతున్నాయి ఎంతెంత అందుతున్నాయి అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో దీనికి సంబంధించిన ఒక చర్చ కూడా మొదలైంది కీలక మంత్రులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు ఆ మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేయడం ఇవన్నీ కూడా ఇప్పటికే కొన్ని కొన్ని టీములు రెడీ చేసి జిల్లాలకు కూడా పంపించినట్లు తెలుస్తోంది మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ సేకరించిన సమాచారం ద్వారా తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది అనేది అంటే ఇందులో ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తెలిసిన చేతివాటం ప్రదర్శించారని తెలిసిన ఇమీడియట్ గా వాళ్ళని తొలగించేందుకు కూడా వెనకాడము అని అంటున్నారంట ఉన్నతాధికారులు మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి